ముక్కుపై నలుపు వచ్చిందా, బుగ్గలపైన నలుపు, మూతి చుట్టూర నలుపు ఏమైనా వచ్చిందా, అసలు ఎందుకు వస్తుంది ఇది అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ డర్మటాలజిస్ట్ అండ్ కన్సల్టెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ సార్, థ్యాంక్ యూ అండి. ఇట్లాంటి మంచి మాటలు మీరు పెడితేనే ఇంకా ఎంకరేజింగ్గా నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ సైనసైటిస్, పిగ్మెంటేషన్ అనేది నోస్ పైన ఉంది, కంటి చుట్టూరా ఉంది, మూతి చుట్టూరా ఉంది, నేను కోజిక్ యాసిడ్ క్రీమ్ వాడవచ్చా అని అడుగుతున్నారు సైదాని గారు. సైదాని గారు చాలా మంచి క్వశ్చన్ అండి. ఏ పిగ్మెంటేషన్కైనా మనం కోజిక్ యాసిడ్ క్రీమ్ వాడితే తగ్గిపోతుందా అనే అపోహలో చాలామంది ఉంటారు. ఈ కోజిక్ యాసిడ్ క్రీమ్ అనేది చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది చక్కగా యూస్ చేసుకోవటానికని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే సైదాని గారు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అసలు ఫస్ట్ పిగ్మెంటేషన్కి రావాల్సిన కారణాలు ఏంటి? సైనసైటిస్ అంటే లోపల నోటి పైన మీకు ముక్కుకి ఇవతల ఉండే కొన్ని ఓపెన్ స్పేసెస్, బోన్లో మీకు బొక్కలో కొద్ది ఓపెన్ స్పేసెస్ ఉంటాయి, దాన్నే సైనసైటిస్ అంటారు. లోపల ఊపిరిలో తీసుకొని ఆ గాలి అక్కడ సర్క్యులేట్ అయ్యి బయటికి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఒక విధంగా పనిచేస్తుంది. సో ఈ సైనసిస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు దాంతో కూడా మీకు ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అయితే ఈ సైనసైటిస్ వల్ల నలుపు వస్తుందా అంటే అలాంటి కారణాలు చాలా అరుదు అండి, అలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా ఉండవు. సో మీకు నలుపు వచ్చింది అని అంటే అది చర్మం పైన ఉన్న కారణం కానీ లోపల రక్తం నుంచి వచ్చిన ప్రాబ్లంతో కానీ ఉండవచ్చు. నోటిపైన నోటి చుట్టూరా మీకు నలుపు ఉంది అని అంటే దాన్ని పెరియోరల్ పిగ్మెంటేషన్ అంటారండి, కంటి చుట్టూరా ఉంటే దాన్ని పెరియార్బిటల్ పిగ్మెంటేషన్ అని అంటారు, ముక్కు పైన ఉంటే నేజల్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారన్నమాట. అయితే ఈ పిగ్మెంటేషన్ అనేది ఒక చాప్టర్ లాంటిది, దాంట్లో ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంగు మచ్చలు అలానే లైకెన్ ప్లైనస్ పిగ్మెంటోజస్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా పిగ్మెంటేషన్లోకి వస్తుందన్నమాట. ఏ రకమైన నలుపు ఉన్నా తెలుపు ఉన్నా ఏ ఉన్నా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, ఆ పిగ్మెంటేషన్లో ఏ రకం అనేది మనం చూస్తే కానీ తెలుసుకోలేమన్నమాట. అయితే కంటి చుట్టూరా నలుపు ఉంది అని అంటే దాంట్లో ముఖ్యమైనది కామనెస్ట్ కారణం ఏంటంటే సరైన టైంకి నిద్రపోకుండా ఉండటం. సరైన టైంకి నిద్రపోకుండా ఉండి అలానే స్క్రీన్ టైమ్స్ పెరుగుతూ ఉండి ల్యాప్టాప్లలో ఎక్కువసేపు మీరు పనిచేయటం, సాఫ్ట్వేర్గా అలా చేయటం, అలానే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండటం, అనీమియా ప్రాబ్లమ్స్ ఉండటం, ఇలాంటివన్నీ ఉండటం వల్ల కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ నలుపు అనేది మీకు అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ట్రీట్మెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్ తీసుకునే ముందు మీకు అసలు కారణాలు ఏంటో చూసుకొని ఆ కారణాలను బట్టి దాన్ని తగ్గట్టుగా మనం మార్చుకొని కరెక్షన్ చేసుకొని ఆ తర్వాతనే ట్రీట్మెంట్లు అనేటివి మీకు పనిచేస్తాయి అన్నమాట. అంటే ఒకవేళ మీకు థైరాయిడ్ ఉందనంటే థైరాయిడ్ది కంట్రోల్లో తెచ్చుకుంటూ ఉండాలి, క్రీమ్స్ వాడుతూ ఉండాలి, అలానే పీల్స్ కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఈ కారణాలని మనం కనుగొట్టడానికనే బ్లడ్ టెస్ట్లు కొని చేయాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటు ముఖ్యమైనది ఏంటంటే మనకి మంచి మాయిశ్చరైజర్ కంటి చుట్టూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అలానే ముఖ్యమైనది ఏంటంటే మీకు ఆస్కార్బిక్ యాసిడ్, అలానే హేజల్ ఎక్స్ట్రాక్ట్స్, విచ్ హేజల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇలాంటి చిన్న చిన్న క్రీమ్స్ ఉంటాయండి, ఈ క్రీమ్స్ తోటి కంటి చుట్టూరు ఉన్న చర్మము మంచిగా సాఫ్ట్గా అయి చక్కగా అవుతుందన్నమాట. అయితే ఈ సాఫ్ట్గా అవుతున్న చర్మాన్ని ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే చర్మము నెమ్మది నెమ్మదిగా రికవర్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే చర్మమే కాకుండా చర్మం లోపల భాగంలో కూడా మనకి మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. సో చర్మం లోపల భాగము మనకి బాగా డ్రైగా అయిపోవటం లేకపోతే వీక్గా అయిపోవటం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యమైనది మనం గమనించాల్సింది ఏంటంటే మంచి టైంకి నిద్రపోవటం, కంటి చుట్టూరా హైడ్రేషన్ ఉండటం అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రీమ్స్ వాడటం వల్ల చర్మం పైన పొరలో ఉన్న నలుపుని బాగా కరిగిస్తుందండి, లోపల ఉన్న ప్రాబ్లమ్ని దాన్ని రెక్టిఫై చేయలేదు. అయితే ఒకవేళ మీరు గుంతలాగా అయిపోతే గనక చర్మం కంటి చుట్టూరా, దానికి మనం ఫిల్లర్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫిల్లర్స్ చేయటం వల్ల మీకు కంటి చుట్టూరా మంచిగా నలుపు తగ్గి కొద్దిగా డార్కెనింగ్ ఎఫెక్ట్ అనేది బాగా తగ్గుతుంది. అలానే ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే
ముక్కు పైన కూడా నలుపు వచ్చినట్టుగా కంటిపైన నలుపు వస్తుంది అని అంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే యాషీ డర్మటోసిస్ అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉంటాయి అని అంటే యాషీ డర్మటోసిస్ బ్రౌన్ కలర్ రంగులో ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్ రంగులో ఉండటం దాంతో మనకి ఇబ్బందులు అనేటివి రావచ్చు. అలానే నీలం రంగులో ఉన్నదాన్ని, నీలం నలుపు రంగులో ఉన్నదాన్ని బ్లాకిష్ పర్పుల్ అని అంటాం, లేకపోతే పర్పులిష్ బ్లూ అని అంటాం, లేకపోతే పర్పులిష్ హ్యూ అని అంటాం, వైలేషియస్ హ్యూ అని అంటాం. ఇలాంటి హ్యూ ఉన్నది అంటే అలా కనిపిస్తున్న రంగులతోటి ఉన్నదానితోటి దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని అంటాం. అయితే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్కి మనం క్రీమ్లు ఇవన్నీ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మనం చక్కగా రిజల్ట్స్ రావాలి అని అంటే క్రీమ్స్తో పాటు పీల్స్, లేజర్స్ కూడా మనం కంబైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పీల్స్ మనము మంచి రకరకాలైన పీల్స్ పెట్టొచ్చండి. పీల్స్ పెట్టి మీకు చర్మంలో ఉన్న నలుపుని తొందరగా కరిగించవచ్చు. అలానే లేజర్స్ కూడా మనం లేజర్స్ మంచిగా కంటి రెప్పకి దగ్గర కాకుండా కంటి రెప్పకి కిందకు ఉన్న దగ్గర అక్కడ కొద్దిగా జాగ్రత్తగా మనం లేజర్స్ చేయవచ్చు అన్నమాట. సో ఇవి చేయటం వల్ల నెలకు ఒకసారి 6 నుంచి 8 సార్లు చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయండి. అలానే సింపుల్ మాయిశ్చరైజర్స్ తోటి కూడా మీకు ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. సో మీరు హోమ్ రెమెడీస్గా ఇతరత్రై ఏవి వాడకుండా పొటాటో జ్యూస్, ఆలుగడ్డలని రసాలుగా చేసి వాడతారు, అలాంటిది కూడా ఏమి చేయొద్దండి. మీరు సింపుల్గా మంచిగా క్రీమ్స్ పెట్టుకుంటూ దాంతోపాటు మీరు మా దగ్గరకు వస్తే పీల్స్, లేజర్స్ చేసి చక్కటి రిజల్ట్స్ అనేటివి మేము మీకు చేయగలుగుతాం. సో ఇదండి విషయం. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు మా కామెంట్స్లో పెట్టండి. మీరు మా కామెంట్స్లో పెడితే నేను మీకు వీడియో రిప్లైస్ అనేది చేస్తాను. మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కన్నట్టుగా చెప్తే మీకు అర్థమవుతుంది. అలానే ప్రజలలో ఎంతోమందికి అవేర్నెస్ అనేది పెరిగి మీరు వివేకవంతులై మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్స్ తీసుకొని మంచి రిజల్ట్స్ పొందగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. మీ శ్రేయోభిలాషులకి, మిత్రులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మంచి వీడియోస్ కోసమని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.